हाय फ्रेंड्स, वेलकम टू मनविल चैनल। वीडियो द्वारा मन बजाज पल्सर लो P150 ड्यूअल डिस्क संबंधी फीचर्स एंड स्पेसिफिकेशंस अयिते तेलुसुकोबोतुन्नाम। अयिते दीनिलो चूसुकुंटे प्रीवियस उन्न पल्सर तो कंपेयर चेस्ते दीनिलो इंप्रूव्ड इंजन इच्चारु, इंप्रूव्ड फीचर्स एंड स्पेसिफिकेशंस इच्चारु। सो दीनि न्यू लुक एंड न्यू डिजाइन अयिते मनं चूडोच्चु अन्नमाट। अयिते फ्रेंड्स, दीनिलो मेन गा फीचर चूसुकुंटे फ्रंट लो वच्चेसि बैफंक्षनल एलईडी प्रोजेक्टर लैंप उंटुंदी, अदे काकुंडा 150cc इंजन उंटुंदी, स्प्लिट सीट उंटुंदी, स्प्लिट ग्राब रेल उंटुंदी। सो इला चाला फीचर्स अयिते उंटाई। डिजिटल कम अनलॉग मीटर उंटुंदी अंड अंडर बेल्ली एग्जास्ट उंटुंदन्नमाट। सो इवन्नी एला उंटाई अनेदी मनं पूर्ति वीडियोलो चूद्दाम। इंका दीनिलो एमेम फीचर्स उन्नायनि कूडा मनं पूर्ति वीडियोलो अयिते चूद्दाम फ्रेंड्स। अयिते वीडियोलोकि वेल्ले मुंदु इंका ना चानल एवरैते सब्स्क्राइब चेसुकोलो सब्स्क्राइब चेसुकोंडि, लेटेस्ट वीडियो अपडेट्स कोसम बेल ऐकान पैन टाप चेसि ఆల్ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి। సో ప్రెజెంట్ మనం పూర్తి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్। There was once a day that I would pray for you, I'd go and misbehave just so you'd notice too, sneaking looks up and down from across the room, and damn what a hell of a view. I feel good, you look great, I like you, I can't wait, our first time, our first date, you're so fine, I'm so late, you sip wine, I drink straight, don't waste time, to my place, I feel my heart erase, so catch me if I fall. ఫ్రెండ్స్, ఈ బజాజ్లో P150లో మనం డిజైన్ పరంగా చూసుకుంటే ఈ ఫ్రంట్లో ఉన్న వైజర్ వచ్చేసి మనకి ఈ డిజైన్లో కనిపిస్తుంది। సో ఇది పల్సర్ N250 నుంచి ఇన్స్పైర్డ్ అయి తీసుకున్న డిజైన్ లాగా అయితే మనకు అనిపిస్తుందన్నమాట। సో ఇలాంటి మోడల్లో ఉండే ఈ స్టైలిష్ డిజైన్ అయితే కనిపిస్తుంది। సో ఈ ఫ్రంట్లో చూసుకుంటే ఇది మెయిన్ హెడ్ ల్యాంప్ అన్నమాట, ఇది ఎల్ఈడి బై ఫంక్షనల్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ అన్నమాట। సో ఇలా అయితే మనకు కనిపిస్తుంది। దీని పైన ఏంటంటే ఈ ఎల్ఈడి డిఆర్ఎల్స్ అనేది కనిపిస్తాయి। సో ఇక్కడైతే మనం ఈ డిఆర్ఎల్స్ చూడొచ్చు। సో ఇవి డిఆర్ఎల్ లైట్స్ లాగా పనిచేస్తాయి। ఇది వచ్చేసి మెయిన్ హెడ్ ల్యాంప్ అన్నమాట। సో ఇలా వైజర్ అయితే మనకు ఫ్రంట్ నుండి లుక్ ఇలా ఉంటుంది। దీని పైన ఏంటంటే చిన్న వైజర్ ఉంటుంది, సో దీన్ని టిల్టెడ్ వైజర్ అని పిలుస్తారు। సో ఇలా అయితే ఈ టిల్టెడ్ వైజర్ అయితే ఉంటుంది। ఇంకా చూసుకుంటే ఫ్రెండ్స్, ఈ ఫ్యూయల్ ట్యాంక్లో స్టడ్స్ ఇచ్చారు, అంటే ఫ్యూయల్ ట్యాంక్ కౌల్స్ ఉంటాయి। సో ఫ్యూయల్ ట్యాంక్ డిజైన్ అనేది మనం ఇలా అయితే చూడొచ్చు। అయితే దీనికి ఇలాంటి కౌల్స్ డిజైన్ అయితే దీనికి ఇవ్వడం జరిగింది। ప్రీవియస్ ఉన్న పల్సర్లో అయితే ఈ డిజైన్ మనకు కనిపించిందన్నమాట। సో ఇదే కాకుండా దీంట్లో ఈ పల్సర్ అనేది ఇది 3D ఎంబ్లమ్ బ్రాండింగ్ లాగా అయితే కనిపిస్తుంది, 3D ఎంబ్లమ్లో ఉంటుందన్నమాట। సో ఇలా అయితే మనకు ఈ నేమ్ అయితే చూసుకోవచ్చు। ఇంకా చూసుకుంటే ఫ్రెండ్స్, ఇంజన్కి ఈ కింద కౌల్స్ ఇచ్చారు, అంటే బాడీ కలర్లో ఉండే ఇంజన్ కౌల్స్ అయితే మనం చూసుకోవచ్చు। సో ఇలాంటి డిజైన్ అయితే మనకు ఉంటుంది। ఇదే కాకుండా ఇంకొంచెం బ్యాక్ వచ్చి చూసుకుంటే దీంట్లో అండర్ బెల్లీ ఎగ్జాస్ట్ అని పిలుస్తారన్నమాట, అంటే ఎగ్జాస్ట్ అనేది ప్రీవియస్లో లాంగ్గా ఉండేది, బట్ ఏంటంటే ఇప్పుడు చాలా షార్ట్గా ఇచ్చారు। సో ఇలా చూసుకోవచ్చు, దీన్ని అండర్ బెల్లీ ఎగ్జాస్ట్ అంటారన్నమాట, అంటే దీని కింద ఉంటుందన్నమాట। సో ఈ ఎగ్జాస్ట్ కిందనే చిన్నగా ఉంటుంది। సో ఇలా ఈ అండర్ బెల్లీ ఎగ్జాస్ట్ అనేది ఇవ్వడం జరిగింది। ఇవే కాకుండా చూసుకుంటే ఈ సీట్ వచ్చేసి స్ప్లిట్ సీట్ ఇచ్చారన్నమాట, అంటే దీంట్లో డ్యూయల్ డిస్క్ బ్రేక్స్ ఉంటాయి, అంటే ఈ రేర్లో అండ్ ఫ్రంట్లో రెండు కూడా డ్యూయల్ డిస్క్ బ్రేక్స్ ఉంటాయి। సో ఇవి ఏబిఎస్ని సపోర్ట్ చేస్తాయి। దీంట్లో సీట్ చూసుకుంటే ఇలా స్ప్లిట్ సీట్ అయితే ఉంటుంది। సో ఇలా అయితే మనం చూసుకోవచ్చు। ఈ గ్రాబ్రియల్ వచ్చేసి దీంట్లో ఈ స్ప్లిట్ గ్రాబ్రియల్ స్టైలిష్ లుక్లో ఉండే గ్రాబ్రియల్ అయితే ఇచ్చారన్నమాట। సో ఇంకా మనం బ్యాక్ వచ్చి చూసుకుంటే ఈ బ్యాక్ సైడ్ టెయిల్ ల్యాంప్ వచ్చేసి ఇలా అయితే మనకు కనిపిస్తుంది। సో దీంట్లో ఏంటంటే స్ప్లిట్ స్టైల్లో ఉండే టెయిల్ ల్యాంప్ అయితే ఇచ్చారు। సో ఇది కొంచెం ఎక్స్ షేప్లో ఉండే డిజైన్ అయితే మనకు ఉంటుంది। సో ఇలా అయితే మనకు ఈ టెయిల్ ల్యాంప్ చూసుకోవచ్చు। ఇంకా బ్యాక్ వచ్చి చూస్తే
ఈ లెఫ్ట్ రైట్ ఇండికేటర్ బల్బ్స్ అయితే ఉంటాయి. ఇక్కడ వచ్చేసి నెంబర్ ప్లేట్ ఫిట్టింగ్ కోసం అరేంజ్మెంట్ ఉంటుంది. సో ఇలాంటి డిజైన్లో అయితే మనకు ఈ వెహికల్ అయితే ఉంటుందన్నమాట. సో ఈ ఫ్రంట్లో చూసుకుంటే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి అన్లాకమ్ డిజిటల్ మీటర్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో దీంట్లో ఏంటంటే ఇది ఓడోమీటర్గా పనిచేస్తుంది. సో ఇదే కాకుండా చాలా ఇండికేటర్స్ అయితే దీంట్లో ఉంటాయన్నమాట. ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే గేర్ ఇండికేటర్ ఉంటుంది, క్లాక్ ఉంటుంది, డిస్టెన్స్ టు ఎంప్టీ ఉంటుంది. సో ఇలాంటి ఇండికేటర్స్ అయితే ఉంటాయి. సో ఇదే కాకుండా ఇక్కడ వచ్చేసి ఆర్పిఎంని చూపిస్తుంది, ఇది హై బీమ్ లో బీమ్ స్విచ్ని చూపిస్తుంది, ఇది లెఫ్ట్ రైట్ ఇండికేటర్ బల్బ్స్ని చూపిస్తుంది. సో ఇక్కడైతే మనకి ఇలా ఫీచర్స్ అయితే ఉంటాయి. ఇక్కడ వచ్చేసి ఈ డిజిటల్ మీటర్లో మనకు స్పీడోమీటర్ లాగానైతే డిజిటల్ మీటర్లో కనిపిస్తుంది. ఇది వచ్చేసి ఆర్పిఎంను చూపిస్తుంది అన్నమాట. అనలాగ్ మీటర్లో చూపిస్తుంది, డిజిటల్ మీటర్లో కూడా చూపిస్తుంది. సో మనం ట్రిప్స్ కూడా మనం సెట్ చేసుకోవడానికైతే దీనిలో ఆప్షన్స్ ఉంటాయి. సో దీంట్లో ఇక్కడ కింద ఈ రబ్బర్ సంబంధించిన ఈ బటన్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ మనం దగ్గరగా చూసుకుంటే ఈ బటన్స్ కనిపిస్తాయి. సో దీని ద్వారా మనము ఈ డిస్ప్లే సంబంధించిన అడ్జస్ట్మెంట్ సెట్టింగ్స్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో దీని కింద చూసుకుంటే ఇలా మెయిన్ ఇగ్నిషన్ ఉంటుంది. సో ఇగ్నిషన్ మనం ఇలా కీ ఇన్సర్ట్ చేసి ఆన్ చేయగానే ఇది ఆన్ అవుతుంది. సో దీన్ని ఆన్ చేస్తే మనకు ఇలాంటి లుక్లో అయితే ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే సైడ్ స్టాండ్ కూడా ఇంజన్ కట్ ఆఫ్ అనేది చూపిస్తుంది. సో ఇలా అయితే మనం చూసుకోవచ్చు. ఇక్కడ బ్యాటరీ లెవెల్ చూపిస్తాయి. సో ఇక్కడ ఆర్పిఎం చూపిస్తుంది, దీంట్లో కిలోమీటర్ పర్ అవర్ చూపిస్తుంది, దీనిలో ట్రిప్స్ చూపిస్తాయి, టైం క్లాక్ చూపిస్తుంది. సో ఇలాంటి ఫీచర్స్ అన్నీ దీనిలో ఉంటాయి. ఇక్కడ వచ్చేసి గేర్ పొజిషన్ ఇండికేటర్ కూడా ఉంది. సో ఇక్కడ ఏబిఎస్ కూడా మనకు ఆన్లో అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ వచ్చేసి రైట్ సైడ్లో కార్నర్లో మనకు గేర్ పొజిషన్ ఇండికేటర్ కూడా కనిపిస్తుంది. అంటే గేర్ పొజిషన్ ఇండికేటర్ ఇక్కడ కనిపిస్తుంది, ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట. సో ఇక్కడ న్యూట్రల్లో ఉంది, ఇక్కడ జీరో అని చెప్పి మనకి ఇలా అయితే కనిపిస్తుంది. డిస్ప్లే అనేది మనకి ఇలా ఉంటుందట, డిజిటల్ కమ్ అన్లాక్ డిస్ప్లే అనేది. సో దీని కింద మెయిన్ ఇగ్నిషన్ ఉంటుంది. సో ఇగ్నిషన్లో కీ ఇన్సర్ట్ చేసి మనం ఆన్ చేయగానే ఈ డిస్ప్లే అయితే మనకు ఆన్ అవుతుంది అనమాట. సో ఇంకా మనం బ్యాక్ అవుట్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి యూఎస్బి ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇచ్చారన్నమాట. సో ఇది నార్మల్గా ఈ ట్యాంక్కి అంటే ఫ్యూయల్ ట్యాంక్కి సో ఇలా ఈ ముందు భాగంలో అయితే ఉంటుంది. సో ఇక్కడ ఈ ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇచ్చారు. సో దీని ద్వారా మనం మొబైల్ని ఛార్జింగ్ పెట్టడానికైతే ఇది ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. సో ఇదే కాకుండా ఫ్రెండ్స్ మనం ఈ హ్యాండిల్ బార్ చూసుకుంటే ఇది వచ్చేసి డిఫరెంట్ లుక్లో అయితే ఉంటుందన్నమాట. అంటే ఈ సింగిల్ బార్ లాగా కాకుండా ఈ హ్యాండిల్ బార్ వచ్చేసి కొంచెం ఇలా ఈ బెండ్ అయినట్టుగా ఉంటుంది, చాలా స్టైలిష్ లుక్లో అయితే ఉంటుందన్నమాట. సో ఇది P150 సింగిల్ డిస్క్కి అండ్ P150 డ్యువల్ డిస్క్కి హ్యాండిల్ బార్ అయితే చాలా డిఫరెన్స్ ఉంటుందన్నమాట. సో ఇలా అయితే చూసుకోవచ్చు. సో ఈ హ్యాండిల్ బార్ అనేది P150 సింగిల్ డిస్క్తో కంపేర్ చేస్తే చాలా కంఫర్ట్గా ఉన్నట్టయితే అనిపిస్తుందన్నమాట. ఫ్రెండ్స్ ఈ వెహికల్ ఇంజిన్ గురించి చూసుకుంటే దీనిలో 150cc బజాజ్ పేటెంటెడ్ ఇంజిన్ అయితే ఉంటుంది. మనం ఎగ్జాక్ట్లీ ఈ ఇంజిన్ కెపాసిటీ చూసుకుంటే 149.68cc ఇంజిన్ అయితే ఇచ్చారన్నమాట. సో ఇది వచ్చేసి 8500 rpm వద్ద 10.66 kV పవర్ని లేదంటే 14.5 PS పవర్ని ఈ ఇంజిన్ అయితే రిలీజ్ చేస్తుంది. సో ఇదే కాకుండా 6000 rpm వద్ద 13.5 NM టార్క్ని కూడా ఇది రిలీజ్ చేస్తుందన్నమాట. అంటే ఇది రిలీజ్ చేసే టార్క్ అనేది చాలా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. సో ఈ దీంట్లో 90% టార్క్ని ఇది యూజ్ అయ్యే విధంగానైతే దీనిలో ఈ మాడిఫైడ్ ఇంజిన్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో దీంట్లో గేర్ పొజిషన్ చూసుకుంటే దీనిలో 5 gears అయితే ఉంటాయి. సో గేర్ రాడ్ అనేది ఇలా సింగిల్ మోనో గేర్ రాడ్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీనిలో గేర్స్ వచ్చేసి ఇలా న్యూట్రల్ ఉంటుంది, ఫస్ట్ గేర్ వచ్చేసి డౌన్ ఉంటుంది, మిగతా 4 gears అప్ ఉంటాయి. సో ఇలా గేర్ ప్యాటర్న్ అనేది మనకి ఇక్కడైతే డిస్ప్లే అయితే చేశారు. సో గేర్ రాడ్ అనేది ఇలా ఉంటుంది. సో ఇలా అయితే మనం చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ ఫ్యూయల్ ట్యాంక్ డిజైన్ చూసుకుంటే ఇది పైనుండి అయితే మనకి ఈ లుక్లో ఉంటుంది. సో ఫ్యూయల్ ట్యాంక్ పైన ఏరో షేప్లో ఉండే ఫ్యూయల్ లిడ్ అయితే ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనం ఫ్యూయల్ అయితే ఫిల్ చేయొచ్చు. ఈ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ చూసుకుంటే 40 liters అయితే ఉంటుందన్నమాట. సో ఇలా అయితే మనకు ఈ ఫ్యూయల్ ట్యాంక్ ఉంటుంది. ఈ ట్యాంక్ మనం ఫిల్ చేయాలనుకుంటే 40 liters మనం ఫిల్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. సో దీనిలో టైర్స్ చూసుకుంటే ఫ్రెండ్స్ టైర్స్ వచ్చేసి ఫ్రంట్ అండ్ రేర్ రెండు ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఇస్తారు. సో ఫ్రంట్ టైర్ వచ్చేసి మనకి ఇలా అయితే కనిపిస్తుంది. ఈ ఫ్రంట్ టైర్ సైజ్ చూసుకుంటే 90x90 సైజులో ఉంటుందన్నమాట. సో ఇలా అయితే దీని టైర్ 90x90 సైజులో ఫ్రంట్ ఇచ్చారు. వీల్ సైజ్ చూసుకుంటే ఫ్రంట్లో అండ్ రేర్లో అలాయ్ వీల్స్ ఉంటాయి. బట్ వీల్ సైజ్ చూసుకుంటే 17 inches ఉండే ఈ అలాయ్ వీల్ అయితే మనకు కనిపిస్తుంది. ఫ్రెండ్స్ రేర్లో చూసుకుంటే ఈ రేర్లో టైర్ వచ్చేసి ఇది 17x80 సైజులో అయితే ఉంటుందన్నమాట. సో ఇలా అయితే మనకు టైర్ చూసుకోవచ్చు. ఈ వీల్ సైజ్ చూసుకుంటే 17 inches వీల్ అయితే ఉంటుంది. టైర్ వచ్చేసి ట్యూబ్లెస్ టైర్ ఇచ్చారన్నమాట. బ్యాక్ అండ్ ఫ్రంట్ రెండు కూడా ట్యూబ్లెస్ టైర్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ వెహికల్లో సస్పెన్షన్ చూసుకుంటే ఫ్రంట్లో వచ్చేసి టెలిస్కోపిక్ సస్పెన్షన్స్ ఉంటాయి. సో ఇలా మనకు రెండు సస్పెన్షన్స్ అయితే ఉంటాయి. సో దీని ట్రావెల్ వచ్చేసి 31 mm డయామీటర్లో అయితే ఈ ట్రావెల్ ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్ రేర్లో చూసుకుంటే రేర్లో వచ్చేసి మోనో సస్పెన్షన్ అయితే ఉంటుంది. సో దీన్ని మోనో షాక్ అబ్జర్వర్షన్ కూడా అంటారనమాట. సో దీంట్లో సీట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి ఇలా పాయింట్స్ అయితే ఉంటాయి. దీని ద్వారా మనము సీట్ లెవెల్ని అంటే సీట్ హైట్ని అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఇలా దీంట్లో బ్యాక్ సైడ్లో మోనో సస్పెన్షన్ లేదంటే సింగిల్ సస్పెన్షన్ అని ఇచ్చారనమాట. ఫ్రెండ్స్ ఈ P150లో మనం బ్రేక్స్ గురించి చూసుకుంటే దీంట్లో ఈ
సింగిల్ డిస్క్ వేరియంట్లో వచ్చేసి ఓన్లీ ఫ్రంట్లో మాత్రమే డిస్క్ బ్రేక్ వస్తుంది, రేర్లో అయితే రాదు. మనం ప్రజెంట్ చూసే వెహికల్ వచ్చేసి డ్యూయల్ డిస్క్ వేరియంట్ కాబట్టి దీంట్లో ఫ్రంట్లో డిస్క్ బ్రేక్ ఉంటుంది, రేర్లో కూడా డిస్క్ బ్రేక్ ఉంటుంది అనమాట. సో ఫ్రంట్లో ఉన్న డిస్క్ బ్రేక్ సైజ్ చూసుకుంటే 260mm డయామీటర్లో ఈ డిస్క్ బ్రేక్ సైజ్ అయితే ఉంటుందన్నమాట. సో ఇది సింగిల్ ఛానల్ ఏబిఎస్ని అయితే సపోర్ట్ చేస్తుంది. ఫ్రెండ్స్ ఈ రేర్లో చూసుకుంటే రేర్లో కూడా డిస్క్ బ్రేక్ అయితే ఉంటుంది. ఒకవేళ సింగిల్ డిస్క్ వేరియంట్ చూసుకుంటే సో దానిలో బ్యాక్ సైడ్లో డిస్క్ బ్రేక్ రాదు, ఓన్లీ డ్రమ్ బ్రేక్ వస్తుంది. డ్రమ్ బ్రేక్ వస్తే దాని సైజ్ వచ్చేసి 130mm ఉంటుంది. బట్ ఈ డిస్క్ బ్రేక్ కాబట్టి దీని సైజ్ చూసుకుంటే ఇది 230mm సైజ్లో డయామీటర్లో ఈ డిస్క్ బ్రేక్ సైజ్ అయితే ఉంటుందన్నమాట. సో ఇలా అయితే మనకు ఈ డిస్క్ బ్రేక్ సైజ్ని అయితే చూసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ సీట్ గురించి చూసుకుంటే సో దీనిలో ఇద్దరు కంఫర్ట్గా కూర్చునే విధంగా ఈ సీట్ డిజైన్ అయితే ఉంటుంది. సో దీనిలో స్ప్లిట్ సీట్ ఉంటుంది, డ్యూయల్ డిస్క్ మోడల్లో స్ప్లిట్ సీట్ ఉంటుంది, సింగిల్ డిస్క్ మోడల్లో దీనిలో టూ లెవెల్ సీటు ఒకటే సింగిల్ సీట్ ఉంటుందన్నమాట. సో బట్ ప్రజెంట్ మనం చూసేది ఈ P150లో ట్విన్ డిస్క్ మోడల్ కాబట్టి డ్యువల్ సీట్ అయితే ఉంది, అంటే టూ సీట్స్ అయితే ఉంటాయి. ఈ బ్యాక్ సైడ్లో గ్రాబ్ రైల్ కూడా సో దీంట్లో ఇలా ఈ స్టైలిష్ లుక్లో ఉండే గ్రాబ్ రైల్ అయితే ఉంటుంది. సో ఇది స్ప్లిట్ గ్రాబ్ రైల్గా కనిపిస్తుందన్నమాట, అంటే స్ప్లిట్ ఎయినర్గా కనిపిస్తుంది. ఫ్రెండ్స్ ఈ P150లో వెహికల్ డైమెన్షన్ చూసుకుంటే సో దీంట్లో మెయిన్గా వీల్ బేస్ వచ్చేసి ఈ రేర్ వీల్ నుంచి ఫ్రంట్ వీల్ వరకు, సో ఈ గ్యాప్ని వీల్ బేస్ అని పిలుస్తాము. సో ఇది 1352mm వీల్ బేస్ అయితే ఉంటుందన్నమాట. ఇట్లా సీట్ హైట్ చూసుకుంటే ఈ కింది నుంచి పై వరకు, అంటే సీట్ వరకు దీని హైట్ వచ్చేసి 780mm సీట్ హైట్ అయితే ఉంటుంది. మనం ఈ గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకున్నట్టయితే ఈ బాడీ నుండి కింది వరకు, సో దీని గ్రౌండ్ క్లియరెన్స్ అనేది పిలుస్తాము. ఇది 165mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఇచ్చానమాట. ఈ వెహికల్ వెయిట్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి 140kgs అయితే ఉంటుందన్నమాట. ప్రీవియస్ ఉన్న వెహికల్ వచ్చేసి 150kgs ఉండేది, బట్ దీంట్లో 10kgs వెయిట్ని అయితే రిడ్యూస్ చేశానమాట, అంటే తగ్గించి ఇది 140kgs వరకు వచ్చే విధంగా అయితే దీని డిజైన్ అయితే చేశానమాట. ఫ్రెండ్స్ ఈ వెహికల్లో ఎలక్ట్రికల్ చూసుకుంటే ఫ్రంట్లో వచ్చేసి దీంట్లో ప్రొజెక్టర్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్ ఉంటుంది. ఇవే కాకుండా ఎల్ఈడి డిఆర్ఎల్స్ వస్తాయి, ఈ బల్బ్తో కూడిన లెఫ్ట్ రైట్ ఇండికేటర్ బల్బ్స్ వస్తాయి. బ్యాక్ సైడ్లో చూసుకుంటే ఎల్ఈడి టెయిల్ ల్యాంప్ వస్తుంది, ఈ లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ వచ్చేసి బల్బ్స్తో అయితే వస్తాయన్నమాట. సో ఇలా అయితే మనం ఎలక్ట్రికల్స్ గురించి చూసుకోవచ్చు. ఇదే కాకుండా ఈ డిస్ప్లే వచ్చేసి మనకు ఎల్ఈడి అండ్ డిజిటల్ కమ్ అనలాగ్ మీటర్ అయితే ఉంటుంది. సో దీంట్లో కూడా ఎల్ఈడి అయితే ఉంటుందన్నమాట. సో డిస్ప్లేలో మనకు చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ ఈ లెఫ్ట్ సైడ్ హ్యాండిల్ బార్ దగ్గర చూసుకుంటే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి హై బీమ్ లో బీమ్ స్విచ్ లాగా అయితే పనిచేస్తుంది. ఇది వచ్చేసి పాసింగ్ స్విచ్గా పనిచేస్తుంది. సో ఇలా అయితే చూడొచ్చు. సో మనం ఈ లైట్ వేసినప్పుడు లేకపోతే ఇది ఆన్ చేసినప్పుడైతే సో ఈ హెడ్ ల్యాంప్ అనేది మనకు ఇలా ఆన్ చేసినప్పుడు అయితే కనిపిస్తుంది అనమాట. సో ఇలా అయితే చూసుకోవచ్చు. ఈ హై బీమ్ లో బీమ్ స్విచ్ కింద లెఫ్ట్ రైట్ ఇండికేటర్ బటన్ ఉంటుంది, దీని కింద హార్న్ స్విచ్ ఉంటుంది. సో ఇలా అయితే ఈ లెఫ్ట్ హ్యాండిల్ బార్ దగ్గర అయితే ఉంటాయి. రైట్ హ్యాండిల్ బార్ దగ్గర చూసుకుంటే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఇంజన్ స్టాప్ అండ్ స్టార్ట్ స్విచ్ అనమాట. సో ఇది వెహికల్ని ఎక్కడైనా ఐడిల్గా స్టాప్ చేయడానికైతే ఇది పనిచేస్తుంది, అంటే సిగ్నల్ దగ్గర కానీ ఏదైనా క్రౌడ్లో ఎక్కడైనా మనం వెహికల్ స్టాప్ చేసినప్పుడు మనం కీతో ఇంజన్ని ఆఫ్ చేయకుండా సో ఇక్కడ నుంచి అయితే వెహికల్ని స్టాప్ చేయడానికైతే ఇది ఇంజన్ స్టాప్ అండ్ స్టార్ట్ స్విచ్గా పనిచేస్తుంది. సో ఫ్యూయల్ ఎఫిషియన్సీ కోసం ఇదైతే యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. సో ఈ కింద చూసుకుంటే ఇది సెల్ఫ్ స్టార్ట్ బటన్ అనమాట. సో ఇక్కడ నుంచి వెహికల్ని అయితే స్టార్ట్ చేయడానికైతే ఆప్షన్ ఉంటుంది. సో ఇలా ఇగ్నిషన్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి అయితే వెహికల్ని స్టార్ట్ చేయవచ్చు. సో ఇలా అయితే మనకు ఈ ఆప్షన్స్ అయితే ఈ రైట్ సైడ్ హ్యాండిల్ బార్ దగ్గర అయితే ఉంటాయి. ఫ్రెండ్స్ ఈ వెహికల్ వచ్చేసి మనకు 5 కలర్ ఆప్షన్స్లో అయితే అవైలబుల్ ఉంటుందన్నమాట. P150 అనేది సింగిల్ డిస్క్ వేరియంట్లో కానీ డ్యువల్ డిస్క్ వేరియంట్లో కానీ 5 కలర్ ఆప్షన్స్ అయితే అవైలబుల్గా ఉంటుంది. సో ఆ కలర్ చూసుకుంటే రేసింగ్ రెడ్ అని ఉంటుంది, సో అదే కాకుండా కరేబియన్ బ్లూ అని ఉంటుంది. సో ప్రజెంట్ మనం చూస్తున్న వెహికల్ వచ్చేసి దీన్ని ఎబోనీ రెడ్ అంటారనమాట. సో ఈ ఎబోనీ రెడ్ అనేది మనకు ఫుల్గా రెడ్ రాదు, దీంట్లో ఏంటంటే అక్కడక్కడ ఈ రెడ్ కలర్ స్ట్రైప్స్ అయితే వస్తాయన్నమాట. సో ఇలా ఈ ఫ్రంట్లో కౌల్స్కి వస్తాయి, బ్యాక్ సైడ్ ఈ P150 అని చెప్పి కౌల్స్కి అయితే వస్తాయి. సో దీన్ని ఎబోనీ రెడ్ అంటారు. సో ఇదే కాకుండా ఇంకో కలర్ ఉంటుంది, అది ఎబోనీ వైట్ అనమాట. ఇంకో కలర్ ఎబోనీ బ్లూ అని ఉంటుంది. సో ఇలా ఈ కలర్స్ అయితే ఉంటాయి, అంటే ఇక్కడ మాత్రమే కలర్ చేంజ్ ఉంటుంది, మిగతా అంతా కూడా బ్లాక్ ఉంటుందన్నమాట. సో ఇలా కలర్స్ ఉంటాయి. సో దీంట్లో కరేబియన్ బ్లూ అనే కలర్ అయితే మనకి ఇలా కనిపిస్తుంది P150లో. సో ఇలా అయితే మనకు ఈ బ్లూ కలర్ అనేది చూసుకోవచ్చు అనమాట. సో పైనుండి చూసినప్పుడు ఈ బ్లూ కలర్ అనేది ఇలా అయితే కనిపిస్తుంది. ఈ P150లో రెడ్ కలర్ అనేది ఇలా కనిపిస్తుంది. సో ఇది రేసింగ్ రెడ్ అనేది దీన్ని పిలుస్తారనమాట. సో ఇలా అయితే ఈ రెడ్ కలర్ అనేది ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్ ఈ P150 డ్యువల్ డిస్క్లో మనం అన్నీ డిస్కస్ చేసుకున్నాం కానీ దీని మైలేజ్ని అయితే డిస్కస్ చేసుకోలేదు. అయితే దీంట్లో వచ్చిన ఇంజిన్ వచ్చేసి 150cc ఇంజన్ అయితే ఉంటుంది. సో కాబట్టి దీని మైలేజ్ చూసుకుంటే ప్రీవియస్ పల్సర్ వచ్చేసి
45 నుంచి 50 వరకు అయితే ఇచ్చేది, బట్ కంపెనీ ఇచ్చేది 50 KMPL అన్నమాట. అయితే అది అప్పుడు 150 kgs వెయిట్ తో అయితే ఉండింది అన్నమాట. అయితే ఈ P150 అనేది 140 kgs ఏ ఉంటుంది. కంపేర్ టు ఓల్డ్ పల్సర్ దీంట్లో టైర్ సైజ్ కూడా చిన్నగా ఇచ్చారు, కాబట్టి దీంట్లో కంపెనీ ఇచ్చేది ఏంటంటే ఇప్పుడు 55 mileage ఇస్తుంది అన్నమాట. అయితే మనం నడిపే డ్రైవింగ్ స్టైల్ని బట్టి మనకు 50 నుంచి 55 KMPL మైలేజ్ అయితే రావచ్చు. మైలేజ్ అనేది మనం నడిపే రోడ్లను బట్టి, వే ఆఫ్ డ్రైవింగ్ బట్టి అయితే అన్నీ డిపెండ్ అయి ఉంటాయి, వెహికల్ కండిషన్ కానీ. సో అన్నీ డిపెండ్ అయి ఉంటాయి అన్నమాట. అయితే దీనిలో ప్రైస్ చూసుకుంటే ఫ్రెండ్స్, ఈ పల్సర్ 150లో సింగిల్ డిస్క్ వేరియంట్ వేరే ఉంటుంది, డ్యువల్ డిస్క్ వేరియంట్ వేరే ఉంటుంది. అయితే ఈ సింగిల్ డిస్క్ వేరియంట్ ప్రైస్ చూసుకుంటే దాంట్లో వచ్చేసి 1,16,000 ఎక్స్షోరూమ్ ప్రైస్ ఉంటుంది, అలాగే 1,44,000 ఆన్ రోడ్ ప్రైస్ ఉంటుంది. సో మనం చూసే వెహికల్ వచ్చేసి డ్యువల్ డిస్క్ వేరియంట్ కాబట్టి దీని ప్రైస్ చూసుకుంటే 1,19,000 దీని ఎక్స్షోరూమ్ ప్రైస్ ఉంటుంది, 1,48,000 చేంజ్ దీని ఆన్ రోడ్ ప్రైస్ ఉంటుంది. ఇవి నేనున్న లొకేషన్లో అనమాట, అంటే నేను ఉండేది మంచిర్యాల కాబట్టి ఇక్కడ లొకేషన్లో ఉన్న ప్రైజెస్ అయితే నేను చెప్తున్నాను. సో సింగిల్ డిస్క్ వేరియంట్ ప్రైస్ వచ్చేసి 1,16,000 ఎక్స్షోరూమ్ ప్రైస్ ఉంటుంది, ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 1,44,000 ఉంటుంది. డ్యువల్ డిస్క్ ప్రైస్ వచ్చేసి ఎక్స్షోరూమ్ ప్రైస్ ఏమో 1,19,500 ఉంటుంది, ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 1,48,500 చేంజ్ వరకు అయితే నేనున్న లొకేషన్లో అయితే ఉందన్నమాట. సో ఇది పల్సర్లో P150 అని కొత్తగా వచ్చిన ఈ వెహికల్ గురించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనమాట. అయితే ఫ్రెండ్స్, ప్రీవియస్ పల్సర్తో కంపేర్ చేస్తే దీనిలో చాలా అడ్వాన్స్ ఫీచర్స్, అడ్వాన్స్ టెక్నాలజీ అంటే ఇంప్రూవ్డ్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో ఎవరైతే స్పోర్టివ్ లుక్లో ఉండే పల్సర్ కావాలనుకుంటారో, సో వాళ్ళకి నచ్చే విధంగానైతే ఉంది. ఓల్డ్ క్లాసిక్ లుక్లో అయితే దీంట్లో ఉండదు. ఇప్పుడు కొత్తగా పల్సర్ అయితే ఇదే వస్తుంది. సో ఓల్డ్ పల్సర్ని బజాజ్ కంపెనీ డిస్కంటిన్యూ చేసేసి సో ఈ పల్సర్ P150 అయితే రిలీజ్ అయితే చేసిందనమాట. సో దాని ప్లేస్లో ఇది రిప్లేస్ అవుతుంది. సో ఇప్పుడే వచ్చింది కాబట్టి రిప్లేస్ అయితే వెంటనే కాకపోవచ్చు, బట్ నెక్స్ట్ ఉండే వెహికల్స్ అన్నీ కూడా ఇవే P150లే ఉంటాయి. అయితే ఫ్రెండ్స్, దీనిలో చాలా అడ్వాన్స్ ఫీచర్స్ అయితే ఉంటాయి. అయితే ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి నేను మంచిర్యాలలో బజాజ్ షోరూంలో అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో వెహికల్స్ మీకు కావాలనుకుంటే నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో షోరూమ్ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి అయితే మీరు అప్రోచ్ అయితే కావచ్చు అనమాట. సో ఇవి ఫ్రెండ్స్ పల్సర్లో P150 ట్విన్ డిస్క్ సంబంధించిన ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ అండ్ ఫుల్ రివ్యూ అనమాట. సో వీడియో మీకు నచ్చింది అయితే అనుకుంటున్నాను, వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇంకా ఛానల్ పెడితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అని మీ ఫ్రెండ్స్ కూడా యూస్ఫుల్ అనిపిస్తే వాళ్ళు కూడా షేర్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. I like you, I can't wait, a first time, a first day.